ఈ చిత్రంలో ఉన్నది ఒక ఆల్గే. ఇది ఎక్కువగా సముద్రాల్లో పెరుగుతుంది. అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకకణ జీవుల్లో ఒకటి. దీని పేరు టీ బ్యాగ్స్ ని కనిపెట్టింది థామస్ సల్లివన్. అయితే ఇతను న్యూయార్క్ చెందిన ఒక టీ మర్చెంట్. ఇతను తన కస్టమర్స్ కి టీ పొడి శాంపిల్స్ ని ఒక సిల్క్ క్లాత్ లో పెట్టి పంపించేవాడు. ఆ కస్టమర్స్ కూడా ఆ బ్యాగ్ ని ఓపెన్ చేయకుండానే వాడేవాళ్ళు. ఆ విధంగా టీ బ్యాగ్స్ యాక్సిడెంటల్ గా కనిపెట్టబడ్డాయి. అన్ని కోతి జాతుల్లో అత్యంత వేగవంతమైన కోతి జాతి పటాస్ మంకీస్. ఈ జాతి కోతులు గంటకి 55 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటాయి. అన్ని కోతి జాతుల్లో అతిపెద్ద కోతి జాతి మాండ్రిల్. ఇవి 1.75 మీటర్స్ వరకు పెరుగుతాయి. ఈ చిత్రంలో ఉన్నది ప్రపంచంలోనే అతిపెద్ద స్పైడర్. దీని పేరు గోలియత్ బర్డ్ ఈటర్. ఇవి 30 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. వీటి బరువు 180 గ్రాముల వరకు ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న స్పైడర్ పేరు పటు డిగ్వా. ఇవి కేవలం 0.37 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన స్పైడర్ ఇది. దీని పేరు బ్రెజిలియన్ వ్యాండరింగ్ స్పైడర్. ఒక తేనెటీగ దాని జీవితకాలంలో కేవలం 1.5 టీ స్పూన్ అంత తేనెని తయారు చేయగలవట. ఈ చిత్రంలో ఉన్నవి మనిషి శరీరంలో ఉండే అతి చిన్న ఎముకలు. వీటి పేర్లు మలియస్ ఇంకస్ స్టెప్స్. ఇవి మన చెవిలో ఉంటాయి. స్టెప్ బోన్ సైజ్ కేవలం 3.2 మిల్లీమీటర్ ఉంటుంది. కొటార్ సిండ్రోమ్ అనే ఒక రేర్ మెంటల్ డిజార్డర్ ఉంది. దీన్ని వాకింగ్ కాప్స్ అని కూడా అంటారు. అయితే ఈ కండిషన్ ఉన్నవాళ్ళు వాళ్ళది వాళ్ళు చనిపోతున్నట్లు బాడీ పార్ట్స్ కోల్పోయినట్లు ఊహించుకుంటారట. టైంలో ఏఎం పిఎం అని చూస్తుంటాం కదా. ఏఎం అంటే యాంటీ మెరిడియం, పిఎం అంటే పోస్ట్ మెరిడియం. సంవత్సరాలలో బీసీ ఏడి అని వింటుంటాం కదా. ఏడి అంటే చాలామంది ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రిస్ట్ అని అనుకుంటారు. నిజానికి అది అన్నో డొమిని. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. మనం ఏవైనా వస్తువులు కొన్నప్పుడు కొన్ని వస్తువులపై వారంటీ అని కొన్ని వస్తువులపై గ్యారంటీ అని మెన్షన్ చేసి ఉంటుంది. నిజానికి వారంటీ గ్యారంటీ రెండు వేరు వేరు. గ్యారంటీ అంటే ప్రామిస్. అంటే మీరు కొన్న వస్తువు పాడైనప్పుడు ఆ వస్తువుని రిపేర్ అయినా చేసిస్తారు, లేదా ఆ వస్తువుకి బదులు కొత్త వస్తువు ఇస్తారు, లేదా మీరు ఎంతకైతే వస్తువు కొన్నారో అంత డబ్బుని మీకు తిరిగిస్తారు. అదే వారంటీ విషయానికి వస్తే వారంటీ అంటే అష్యూరెన్స్, అంటే హామీ. మీరు కొన్న వస్తువు పాడైతే కేవలం ఫ్రీగా రిపేర్ చేసిస్తారు. ఈ అమ్మాయి పేరు ఒలివియా ఫ్రాన్స్వర్త్. ఈమె ఇంగ్లాండ్కి చెందిన ఆమె. అయితే 2014లో ఆమె తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కారు వచ్చి ఈమెని గుద్దింది. ఆ కారు ఈమెని 100 అడుగుల వరకు ఈడ్చుకెళ్ళింది. అయితే ఆ కారు ఆగిన వెంటనే లేచి తన తల్లి దగ్గరికి వెళ్ళింది. అంత జరిగినా ఈమె కంటిలోంచి ఒక కంటి బొట్టు కూడా రాలేదు. అయితే ఈమెకి క్రోమోజోమ్ 6 డిలీషన్ అనే ఒక రేర్ కండిషన్ ఉంది. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి ఆకలి వేయదు, నొప్పి కూడా ఉండదు. ఎక్స్ప్లోడింగ్ హెడ్ సిండ్రోమ్ అనే ఒక రేర్ కండిషన్ ఉంది. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళు నిద్రపోయేటప్పుడు లేదా నిద్ర నుంచి లేచే సమయంలో బాంబు పేలిన శబ్దాలు, మెరుపుల శబ్దాలు, గన్ పేల్చినప్పుడు వచ్చే శబ్దాలు వినిపిస్తాయట. ఇంగ్లాండ్కి చెందిన క్రిస్ట్ హాస్పిటల్కి సంబంధించిన క్రిస్ట్ స్కూల్లో 1556 నుంచి ఒకటే యూనిఫామ్ కొనసాగుతుంది. ప్రపంచంలో అతి పురాతనమైన ఇప్పటికీ నడుస్తున్న స్కూల్ ఇంగ్లాండ్కి చెందిన ద కింగ్స్ స్కూల్. ఈ స్కూల్ని 597వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ స్కూల్ని స్థాపించి ఇప్పటికీ 1423 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచంలో మొట్టమొదటి 3D సినిమా ద పవర్ ఆఫ్ లవ్. ఇది 1922లో రిలీజ్ అయ్యింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ని ఐబీఎం కంపెనీ తయారు చేసింది. వీటిని 1994 ఆగస్టు 16 రోజున రిలీజ్ చేశారు. ఇది ఒక టచ్ స్క్రీన్ మొబైల్. ఈ స్మార్ట్ ఫోన్లో ర్యామ్ మరియు స్టోరేజ్ 1 MB చొప్పున ఉండేవి. ఈ ఫోన్లో ఈమెయిల్, ఫ్యాక్స్ ఫీచర్స్ ఉండేవి. ఇంటర్నెట్లో ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఇలాంటి పాపప్ యాడ్స్ వస్తాయి కదా. ఈ పాపప్ యాడ్స్ని కనిపెట్టింది ఇతనే. ఇతని పేరు ఎథన్ జూకర్మ్యాన్. బిట్కాయిన్ని స్థాపించింది సతోషి నకోమోటో. అయితే ఈ సతోషి నకోమోటో అనేది అతని రియల్ నేమ్ కాదు, అది ఒక ఫేక్ నేమ్. అయితే అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా తెలియదు. 2012లో P2P ఫౌండేషన్ అనే వెబ్సైట్ ద్వారా అతను జపాన్కి చెందినవాడని, అతని ఏజ్ 37 అని చెప్పాడు. ఇప్పటికీ కూడా అతని రియల్ నేమ్ రివీల్ చేయలేదు. ఈ చిత్రంలో ఉన్న డ్యామ్ చైనాకి చెందిన 3 జాంజెస్ డ్యామ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కలిగిన డ్యామ్. ఈ డ్యామ్ నిర్మాణానికి 463,000 మెట్రిక్ టన్నుల స్టీల్ మరియు 31.765 బిలియన్ డాలర్స్ ఖర్చు అయింది. మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ. ఈ డ్యామ్ కారణంగా భూమి 0.06 మైక్రోసెకండ్స్ మెల్లిగా తిరుగుతుందట. మైక్రోసెకండ్ అంటే ఒకవేళ శబ్దం శూన్యం నుంచి కూడా ప్రయాణిస్తే సూర్యుడి నుంచి వచ్చే సౌండ్ మన భూమిపై 125 డెసిబుల్స్ ఉంటుందట. ఉదాహరణకి ఒక ట్రైన్ మనిషి నుండి 1 మీటర్ దూరంలో ఉన్నప్పుడు హారన్ వేస్తే వచ్చే సౌండ్ 120 డెసిబుల్స్ ఉంటుందట. బ్రిటన్ ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలపై దండయాత్ర చేసింది, కేవలం 22 దేశాలపై తప్ప. ఆ 22 దేశాలు. ఈ చిత్రంలో ఉన్న బెల్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉంది.
ఈ బెల్ని 1840వ సంవత్సరంలో సెట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్గా మోగుతుంది. ఇప్పటికీ దీన్ని ఇన్స్టాల్ చేసి 180 సంవత్సరాలు అవుతుంది. ఇతని పేరు చార్లెస్ హెన్రీ టర్నర్. ఇతను ఒక జీవశాస్త్రవేత్త. అయితే ఇతను 1907వ సంవత్సరంలో తేనెటీగలు కలర్స్ని చూడగలవని, అలాగే బొద్దింకలు ప్రయత్నిస్తూ తప్పులు సరిచేసుకుంటూ నేర్చుకుంటాయని కనిపెట్టాడు. అతని పరిశోధనకి 1907వ సంవత్సరంలో పిహెచ్డి అలాస్కాకి చెందిన స్కాన్బార్ మిడిల్ స్కూల్ అనే స్కూల్లో 8th క్లాస్ సైన్స్ ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేయరు. దానికి బదులుగా 2 రోజులు ఎవరూ నివసించని దీవుల్లో నివసించాలి. ఇతని పేరు తిమోతి రే బ్రౌన్. ఇతను అమెరికాకి చెందిన వ్యక్తి. ఇతను ప్రపంచంలోనే హెచ్ఐవి నుంచి కోలుకున్న మొట్టమొదటి వ్యక్తి. ఇతనికి 2006లో అక్యూట్ మెలాయిడ్ లుకోమియా డిసీజ్ సోకింది. ఆ ట్రీట్మెంట్లో భాగంగా ఇతను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాడు. ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్తో ఇతను హెచ్ఐవి నుండి కోలుకున్నాడు. మన ఫేస్పై ఉండే ఈ ప్లేస్ని డేంజర్ ట్రయాంగిల్ అంటారు. ఈ ఏరియాలో పింపుల్స్ అయితే వాటిని గిచ్చకూడదు, ఎందుకంటే ఈ ఏరియాలో అతి చిన్న చిన్న నరాలు డైరెక్ట్గా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయి. మొటిమల్ని గిల్లినప్పుడు మన ఫేస్ ప్యారలైజ్ అయ్యే అవకాశం ఉంది, లేదా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో చనిపోయే అవకాశం కూడా ఉంది. టినిటస్ అనే ఒక రేర్ కండిషన్ ఉంది. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి 24 గంటలు రింగ్ శబ్దాలు, విజిల్ శబ్దాలు వినిపిస్తాయట. దాదాపు 5 కోట్ల మంది అమెరికా ప్రజలు ఈ కండిషన్తో బాధపడుతున్నారట. 7 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారికి ఉబకాయం, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, గుండె వ్యాధులు, స్ట్రోక్ లాంటి డిజీజెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువట. ఈ చిత్రంలో ఉన్న జంతువు పేరు రెడ్ వోల్ఫ్. ఈ జాతి జంతువులు పూర్తిగా అంతరించిపోయే స్టేజ్లో ఉన్నాయట. ప్రపంచంలో ఇవి కేవలం 20 మాత్రమే ఉన్నాయట. ఇతని పేరు లిస్టోవర్ట్. ఇతను ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి. అయితే ఇతను 1882 నుంచి 1998 వరకు, అంటే 16 సంవత్సరాల 7 నెలల పాటు, రోజులో ఒక్కో గంటకి 20 నిమిషాల చొప్పున 1 నుండి 1 మిలియన్ వరకు 1, 2, 3 అంటూ అక్షరాల్లో తన టైప్రైటర్లో టైప్ చేశాడు. ఇతను రోజుకి 3 పేజీల చొప్పున మొత్తం 1890 పేజీల్ని టైప్ చేశాడు. ప్రపంచంలోనే అతి పొడవైన బస్ రూట్ 1960లలో లండన్ నుంచి కలకత్తా మధ్య నడిచేది. ఈ మొత్తం ప్రయాణం 7962 కిలోమీటర్లు. ఆ ట్రిప్ ఛార్జ్ 145 యూరోలు ఉండేది. అప్పటి మన ఇండియన్ కరెన్సీలో 13,644 రూపాయలు. ఈ బస్ 11 దేశాల మీదుగా ప్రయాణించేది. 1968 నుండి 1976 వరకు ఈ బస్ మొత్తం 15 ట్రిప్పులు నడిచింది. ప్రస్తుతం యాక్టివ్లో ఉన్న అతి పొడవైన బస్ రూట్ పొడవు 6,200 కిలోమీటర్లు. ఇది పెరూ దేశంలోని లిమా నుండి బ్రెజిల్లోని రియో జెనీరో మధ్య నడుస్తుంది. ఆస్ట్రేలియాకి చెందిన వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఒక ప్రోగ్రామ్ని మొదలుపెట్టింది. అది ఏంటంటే, దోమల గుడ్లలోకి వుల్బాచియా అనే బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేసి డెంగ్యూ, జికా, చికన్గునియా లాంటి ప్రాణాంతకరమైన వ్యాధుల నుంచి మనుషుల్ని కాపాడడం. 2023 నాటికి 10 కోట్ల మంది ప్రజల్ని దోమల నుంచి వచ్చే రోగాల నుంచి కాపాడాలనుకుంటుంది. ఈ వుల్బాచియా బ్యాక్టీరియా ఒక దోమలో ఉన్నప్పుడు డెంగ్యూ, చికన్గునియాకి సంబంధించిన వైరస్లని ఆ దోమలో ఉండనివ్వదు. ప్రస్తుతం ఈ వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో నడుస్తుంది. ఆ 12 దేశాలు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేషియా, కొలంబియా, శ్రీలంక, ఇండియా, వియత్నాం, కిరిబతి, ఫిజీ, వెనుత, మెక్సికో మరియు న్యూ కలడోనియా. 2004లో ఛత్తీస్గఢ్కి చెందిన రైతులు పెప్సీ మరియు కోకాకోలాని పెస్టిసైడ్స్గా వాడారు. ఈ పెప్సీ మరియు కోకాకోలా పెస్టిసైడ్స్ కన్నా చాలా బాగా పనిచేశాయట. అలాగే పెస్టిసైడ్స్ ఖర్చు కన్నా 10 రెట్ల తక్కువ ఖర్చుతోనే పని అయిపోయిందట. ఎకరానికి కేవలం 70 రూపాయలు మాత్రమే ఖర్చాయి. ఇతని పేరు జోలియస్ ఎగో. ఇతను కెన్యా దేశానికి చెందిన ఒక జావలిన్ త్రో ప్లేయర్. ఇతనికి మిస్టర్ యూట్యూబ్ అనే నిక్ నేమ్ ఉంది, ఎందుకంటే జావలిన్ త్రో ఆటని కేవలం యూట్యూబ్ వీడియోస్ నుంచి నేర్చుకున్నాడు. 2015లో చైనా రాజధాని బీజింగ్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. అలాగే 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. వంట చేయడానికి భయపడేదాన్ని మెజరికోఫోబియా అంటారు. బరువు పెరుగుతాం అని భయపడేదాన్ని ఒబెసోఫోబియా అంటారు. 8 నంబర్ అంటే భయపడేదాన్ని ఆక్టోఫోబియా అంటారు. పేపర్ అంటే భయపడేదాన్ని పెపిరోఫోబియా అంటారు. చిన్నపిల్లలంటే భయపడేదాన్ని పెడోఫోబియా అంటారు. పర్పల్ కలర్ అంటే భయపడేదాన్ని ఫోర్ఫిరోఫోబియా అంటారు. మంట అంటే భయపడేదాన్ని పైరోఫోబియా అంటారు. 10 అంటే 1 పక్కన 1 0, 100 అంటే 1 పక్కన 2 0. ఇలా మనకి మహా అయితే 10,000 వరకు తెలుసు. 1 పక్కన 5 0లు ఉంటే 100,000, 6 0లు ఉంటే 1 మిలియన్ లేదా 10 లక్షలు, 9 0లు ఉంటే బిలియన్, 12 0లు ఉంటే ట్రిలియన్, 15 0లు ఉంటే క్వాడ్రిలియన్, 18 0లు ఉంటే క్వింటిలియన్, 21 0లు ఉంటే సెక్స్టిలియన్, 24 0లు ఉంటే సెప్టిలియన్, 30 0లు ఉంటే నన్నిలియన్, 33 0లు ఉంటే డెసిలియన్, 36 0లు ఉంటే అండెసిలియన్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోగలరు.
ना चैनल सब्सक्राइब चेसुकोवालनु. थैंक्स फॉर वाचिंग.